ఇంకా బోస్ గారు ఊ అంటావా ఊ అంటావా అని 4 సంవత్సరాల క్రితం అన్నారు. 4 ఇయర్స్ బ్యాక్ నేను ఇది ఉంచేయండి దీన్ని మాత్రం ఊ అనకండి అన్నా, మన కోసం ఉంచేయండి అని. అంటే పాపం 4 సంవత్సరాల నుంచి ఆయన ఎవ్వరికి ఇవ్వకుండా ఊ అంటూ ఊ అంటావు అలాగే ఉంచారు. ఈరోజు ప్రపంచం అంతా ఊ అంటావా ఊ అంటావా అంటూనే ఉంది. అండ్ వన్ ఆఫ్ ద కన్వర్జేషన్ సినిమా చూసిన తర్వాత బోస్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలి. ఎందుకంటే నాకు కొంచెం పోయిటరీ రాసేవాడిని ఇది వరకు కొంచెం వచ్చు, కానీ అంటే ఏదో గెస్ చేయగలుగుతాను. ఈయన స్పాంటేనిటీకి, ఈయన అక్షర జ్ఞానానికి, ఈయన జ్ఞాపక శక్తికి ఈ సందర్భంగా సీతారామ శాస్త్రిని తలుచుకోవాలి. నేను ఇండస్ట్రీకి వస్తూ ఇద్దరు వ్యక్తిని చూడాలనుకున్నాను. ఆ ఇంకో వ్యక్తి ఎవరో చెప్పలేను, కానీ ఒక వ్యక్తి మాత్రం సీతారామ శాస్త్రి గారు. సో ఆ తర్వాత అంటే ఆయనకి సందర్భంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరో వెతుక్కోవాలనుకున్నాను, నాకు చంద్రబోస్ గారు దొరికారు. ఆయన ఆయన జ్ఞాపకశక్తి అమోఘం. అంటే నేను ఎందుకు ఆయనతో ట్రావెల్ చేస్తానంటే ఆయన ముంచినప్పుడు ఇలా అడుగుతా, ఏమండి ఏంటంటే చెప్తారు ఆప్షన్స్, ఇలా 1, 2, 3, 4, 5, 6 ఓ 5 మినిట్స్లో అంటే ఎలా చెప్తుంటారంటే నేను అలా ఆశ్చర్యశక్తిని చూస్తుంటాను అనమాట. సో మీ అండ్ దేవి వి ఎంజాయ్ ఎ లాట్ అనమాట. మీ ఇద్దరు కూడా ఎంజాయ్ చేయాలి. మేము ముగ్గురు కూర్చుంటే ఎందుకు పిలిచాను అంటే నేను అయ్యా పాదాభివందనం నిజంగా ఆయన 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 ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుతూనే మామూలుగా ఒక మామూలు వ్యక్తి అయినా కనిపిస్తారు. ఆయన శక్తి ఏంటో ఆయన ప్రతిభ ఏంటో నాకు మాత్రం తెలుసు. నేను దగ్గరుండి వీక్షించగలిగాను కాబట్టి అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఆయన కలకు నమస్కారం చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.